తెలుగు కిచెన్ ఈరోజు మేము ముందుకి గోంగూర చికెన్ తో వచ్చామండి చాలా టేస్ట్ గా చాలా సూపర్ గా ఉంటుందండి ఆంధ్ర స్టైల్ అండి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి రండి ఫ్రెండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గోంగూర చికెన్ ఈరోజు గోంగూర చికెన్ తో చికెన్ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చికెన్ ఒక ఐదు కట్టల గోంగూర రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి తగినంత ఉప్పు మూడు చెంచాలు కారం మూడు చెంచాలు ధనియాల పొడి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా పసుపు ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా గరం మసాలా ఆయిల్ ముందుగా మనం ప్యాన్లో గోంగూర పెట్టుకుందాం మొత్తం గోంగూర వేసుకుందాం ఇందులోకి మనం కాసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా ముక్కలు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకుందాం ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలా మనం చికెన్ ప్రాసెస్కి వెళ్దాం ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మనం గోంగూరలో కూడా వేసాం కాబట్టి ఎక్కువ అయిపోద్ది 3 టీ స్పూన్ చాలు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులో ఫస్ట్ మనం కరివేపాకు ఇందులోకి మనం ఉల్లిపాయలు కొంచెం కలుపుకుందాం కొంచెం ఒక్క రవ్వ ఇది కొంచెం కలుపుకుందాం గోంగూర మగ్గుతుంది బాగా కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి ఇవి ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేలాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం టమాటాలు ఉన్నాయి కదా అవి వేసుకుందాం అవి వేసుకుని కూడా ఒక్క నిమిషం సెకండ్ కలుపుకొని మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం చికెన్ కొంచెం కలుపుకొని ఒక 2 నిమిషాలు నూనెలో కొంచెం చికెన్ మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం ఈలోపు ఇది ఒకసారి కలుపుకుని ఇది బాగా మగ్గుతుంది ఇంకొక్కర మగ్గాలి ఇది మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనిద్దాం చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దాం చల్లారిన తర్వాత 2 నిమిషాలు మగ్గిందండి ఇప్పుడు ఇందులో కారం ధనియాల పౌడర్ పసుపు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఉప్పు అంతా వేసి మనం దీన్ని శుభ్రంగా కలుపుకుందాం 1 నిమిషం పాటు ఇది 1 నిమిషం మొత్తం ఇది మగ్గనిద్దాం ఇలా పెట్టేసి మూత పెట్టి మగ్గనిద్దాం 1 నిమిషం ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఒకసారి ఇందులో వేసి కొంచెం నీళ్ళు వేసుకుందాం
ग्लास नील वेसको कल कुर मूत पेटे ईद विजल दाका उतम ईद विजल तरह मिगता प्रासेस चुता विजल अभी अगर मूत इंदो ग्रैंड चेसि पेट्टुकुन्न गोंगूरनि मोत्तं इंदुलो वेसेस्तुन्नानु मొత్తం ఒకసారి కలిపేసుకుందాం మనం మొత్తం ఒకసారి కలుపుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉంచాలి ఇది ఒక్కొక్కరు పల్చుకుంది కదా ఒక్కరు దగ్గర పడాలి దగ్గర పడే వరకు ఉంచాలి ఇంకనే ఒకసారి చూద్దాం అయిపోయిందా లేదా అయిపోయిందండి ఆయిల్ కూడా బయటికి వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేడి వేడి గుమగుమలాడే చికెన్ గోంగూర రెడీ అండి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు చాలా టేస్ట్ గా ఉంటది చాలా సూపర్ ఓకే రండి ఇప్పుడు మనం దీనంతా డిసౌట్ చేసుకుందాం ఓకే రండి అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై